పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సోమ్య స్థానిక తెదేపు నేతలతో కలిసి వినతిపత్రం అందజేశారు. నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడు నడ్డి విరుస్తుందని, సామాన్యుడు బతకలేని పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్యాయమని ఆమె ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వెంటనే పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పోయిన నెలలో 120-150 వస్తే ఇప్పుడు డ్రాప్ ఛార్జీలు మొత్తం కలిపి 1500 వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా బాదుడే బాదుడే అనే లక్ష్యంతో పరిపాలన కొనసాగిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం నిత్యావసర సరుకుల ధరలు కానీ ఈరోజు ఉప్పు పప్పు చింతపండు నూనె వీటి ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుకున్నాయి. అదేవిధంగా మొన్న చూస్తే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అయితే సామాన్యులు గడ్డి విరుస్తున్నాయి. ఈరోజు కొత్తగా చూస్తే విద్యుత్ ఛార్జీలు మరి ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఈ నెల నుంచి అమల్లోకి వచ్చాయండి. నిజంగా ఒక్కొక్క వినియోగదారుడు మీరు చూస్తే 400 అదనంగా వస్తున్నాయి. పోయినసారికి ఈ నెలకి చూస్తే 400 దాదాపు మినిమం వస్తుంది. ఇది మార్చి వరకు కూడా కొనసాగిస్తా అంటున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఎన్ని వేలు మరి వినియోగదారుని మీద మరి ఈ ట్యాక్స్ మోపబడుతుందో మనం ఆలోచించుకోవచ్చు. అదేవిధంగా తప్పులు తడగగా మరి అధికారులు రీడింగ్ చేస్తున్నారండి. స్లాబ్ సిస్టమ్ అని చెప్పారు. ఏ టైం పడితే ఆ టైం కట్టడం వల్ల అప్పటి వరకు వినియోగించిన దాని మీద స్లాబ్ పద్ధతిలో చూసుకుంటే ఇష్టానుసారంగా మరి అదనపు భారం వేయటం ఇలా అయితే మాత్రం సామాన్యుడు వినియోగించే స్థాయిలో లేడండి. మళ్ళీ పురాణ రివర్స్ పరిపాలన కాబట్టి మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా మినిమం ఒక ఫ్రిడ్జ్ టీవీ కూలర్ పెట్టుకున్న ఒక ఒక స్థాయిలో ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ పురాతన స్థాయిలోకి వెళ్ళిపోతారు. అంటే ఒక బల్బు పెట్టుకోవడానికి కూడా భయపడే స్థాయిలో ఉన్నారు జనం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ విధమైన ఏదైతే భారాన్ని తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం వినియోగదారు పక్షాన మేము ఉండి తప్పకుండా ఈ పోరాటం ముందుకు సాగిస్తాం. అదేవిధంగా ఈరోజు ప్రతి విషయంలో కూడా ఈ ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరిస్తుందండి. ముఖ్యంగా రాష్ట్రాన్ని మాత్రం రివర్స్ పరిపాలనలో తీసుకెళ్ళిపోతుంది. నాగరికత ముందు ముందుకెళ్ళాలి కానీ ఆదిమానవుడు ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాడు మళ్ళీ అదే స్థాయికి మనం వెళ్ళబోతున్నాం. ఈరోజు పెట్రోల్ చూసి భయపడి వాహనాలను వినియోగించడానికి భయపడుతున్నారు. అదేవిధంగా మరి గ్యాస్ చూస్తే గ్యాస్ వినియోగించడానికి మహిళలు భయపడి ఈరోజు మళ్ళీ కట్టెలకి కట్టెలు పోయే వైపు వాళ్ళు దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడిగా అందరూ ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు. అంటే 20 సంవత్సరాల ముందుకెళ్ళి ఆయన ఆలోచిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం రివర్స్